జవాబు గారు అందరం లేచలేదు ఈయన వచ్చి జగన్ గారు ఇవాళ జవాబు ఇస్తే మేము లేస్తాం లేదా చేతనే అయితే సిబిసి ఏడికి ఇవ్వను నేను గవర్నమెంట్ కూడా అడిగేది ఒకటే గవర్నమెంట్ కూడా నా వృత్తి నేను మానుకున్నా నేను దొంగతనాలు చేయాలంటే నా కొడుకు దొంగతనాలు చేసేది నేర్పించాలా ఏమే దొంగ కంపెనీలు పెట్టేది నేర్పించాలా నాకు అవసరం లేదు తెలుసుకోవాలి మా నాన్న నాకు నేర్పించినాడు నేను వారికి నేర్పించినాను అంటే రేపు వాడు ఇప్పుడు కౌన్సిలర్ ఎవరో మిస్టేక్లు ఎమ్మెల్యే అయితే ఆపదుడి తినని ఇది ఆపదు గవర్నమెంట్ ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం హెల్ప్ చేస్తారు నాకు ఏం హెల్ప్ చేసినారు సిబిసిఐడికి ఇక్కడ రోడ్డు ప్రాబ్లము రోడ్డు ముందుకు వచ్చింది రాజకారెడ్డి సిబిసిఐడి నేను రాపించింది కాదు సార్ నాకు ఏం హెల్ప్ చేసినారు చెప్పండి ఆ రోజు కిరణ్ కుమార్ ఉన్నాడు నాకు ఏం హెల్ప్ చేసినారు ఇదే భారతీలో సిమెంట్ ఫ్యాక్టరీ కట్టేది ఇప్పుడు 22 మంది చచ్చిపోతే దాంట్లో మా ఊరు కూలీలు ఉంటే నువ్వు 22,000 ఇచ్చినావు ఊరికి నిన్న నా డ్రైవర్కి అప్పుడే 10 లక్షలు ఇచ్చినాను 15,000 నేనే కట్టిన మొత్తం నా కాన్స్టిట్యున్సీలో చంద్రన్న బీమా నేను కట్టినానండి 18,80,000 నేను 5 లక్షలు వచ్చింది అంతకుముందు డ్రైవర్కి 300 కట్టినాము దానికి వాడికి వచ్చే 3 లక్షలు వచ్చింది ఇప్పుడు వాడికి 35 లక్షలు వస్తుందండి 35 లక్షలు వస్తుందండి మాకు కావాల్సింది ఒకటి సీఎం మాకు సాయం చేస్తాడు అదొక్కటి మాకు చాలండి అది చెప్తే మేము మానుకుంటాం పొద్దున ఒకరు ఏమంటాం వాడిని పోస్ట్ మార్టం చేయలేదంట పోస్ట్ మార్టం చేయకుండా ఎట్టుంటారు మీకు తెలుసు అసలు బాడీ యాడ్ వరకు ఉండిందో డ్రైవర్ బాడీ ఇక్కడ వరకు పోయిందండి ఎందుకంటే 4వ సీటు వరకు క్రష్ అయింది బండి బట్ ముఖం ఒకటే ఉండింది దీని నుంచి తీసినారు పంపించినారు చిన్న ఇప్పుడు తాడిపత్రిలో ఫ్లోరెన్సిక్ రిపోర్ట్కి పోవాలంటే తిరుపతికి పోవాలా తిరుపతి నుంచి ఎన్ని రోజులకు వస్తుంది అది కూడా చిన్న గ్రామం చిన్న హాస్పిటల్ అక్కడ లేదు విజయవాడకు పోవాలా పోయిన తర్వాత 20-30 రోజులకు వస్తుంది తాగినాడు మీ నాయన నువ్వు దాపించుంటు మీ నాయన పైలట్గా ఈడు దాపించినట్టు నీకు అలవాటు ఉన్నట్లుంది ఇంతకుముందు రాత్రి తాగుతాడు నేను పొద్దున కూడా తాగుతాడు అందుకే ఎవరిని పట్టుకునే నేను సీఎం అవుతాను వీడు తిక్కబడి వస్తాడు లాస్ట్కి రోడ్లు తిరుగుతాడు 2019లో వీడు తిక్కబడి నేనే సీఎం అని పోతాడు ఏమన్నా తెలివి ఉందా చదువుకున్నావే ఏం మాట్లాడాలో తెలియదు నీకు మాకు కావాల్సింది ఒకటి సీఎం మాకు హెల్ప్ చేస్తాడంట అది మాకు తెలియపరచాడు.